హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హెల్దీ అండ్ స్పెషల్ బిర్యానీని తయారు చేసుకుంటున్నాం. హాస్టల్లో ఉన్న వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈజీ రెసిపీ ఇది. కొత్త రెసిపీ అని టేస్ట్ ఉండదు అనుకుంటున్నారా? టేస్ట్లో మాత్రం అస్సలు తగ్గేదే లేదంటుంది. ఈ రెసిపీ కోసం మనం 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. బాస్మతి రైస్ లేని వాళ్ళు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు సన్నగా పొడవుగా ఉన్నాయి చూసి తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని బాగా క్లీన్ చేసుకొని కనీసం 20 నుండి 30 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఇవి క్లీన్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ దీని వాటర్ ఉంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 30 మినిట్స్ వరకు అలానే ఉంచేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ కోసం ఒక స్పెషల్ చట్నీని తయారు చేసుకుందాం. దీనికోసం మనం 1 కొట్ట కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువే ఉండాలి. పుదీనా 1 కప్పు. 2 ఈక్వల్గానే ఉండాలి, ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. కొత్తిమీరకి వెనకున్న కాడలు తీసేసి ఫ్రెష్గా పైన ఉన్న ఆకులన్నీ వేసుకోండి. పుదీనా 1 కప్పు, ఇది కూడా మిక్సీలో వేసేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా వేసుకోండి. ఎల్లుల్లిపాయ 1, అంటే ఒక 12 రొమ్మలు ఉండేలాగా 12. కొబ్బరి 1 కప్పు, ఫ్రెష్ కొబ్బరి ఉండాలి. ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, 1 కప్పు సరిపోతుంది. ఈ కొబ్బరి వేయడం వల్ల మనకి ఇది చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు 4, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఇది స్పైసీగానే ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా పేస్ట్లా తయారు చేసుకున్న దాన్ని కావాలనుకుంటే ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకోండి, దాన్ని బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసిన పెరుగులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఎక్కడ ఉండాలనేది లేకుండా చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద 1 పాన్ పెట్టుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ బిర్యానీ అనేది నెయ్యితో ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కాజు కొన్ని ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిలో మనం మసాలాలు వేసుకోవాలి. 4 అనాసపువ్వు, ఇలాచి 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2. ఈ ఫ్లేవర్ అంతా దిగేలాగా 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ అంతా మనకి బాగా వేగనివ్వాలి. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు క్యారెట్ వేసుకోండి. క్యారెట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ గ్రీన్ పేస్ట్ వాసన అంతా పోయే వరకు దగ్గరికి అవనివ్వాలి. చూడండి, మూత తీస్తే మన గ్రీన్ పేస్ట్ అంతా వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పెరుగు చట్నీ ఉంది కదా, మసాలాలు కలిపిన పేస్టు, దాన్ని ఇప్పుడు దీనిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేసుకొని బాగా మళ్ళీ ఇది కూడా వేగనివ్వాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత 1 కప్పు గ్రీన్ పీస్ వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్ కదా, అందువల్ల నేను తర్వాత వేసుకుంటున్నాను. ఇవి త్వరగానే ఉడికిపోతాయి.
ఇది బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి, మన మసాలా పేస్ట్ అంతా వేగిపోయింది, అంటే ఘీ బయటకు వచ్చేసింది. ఆయిల్ వేసుకుంటే ఆయిల్, ఘీ అయితే ఘీ బయటకు కనిపిస్తుంది అన్నమాట ఈ మసాలా ముద్ద వేగిన వెంటనే. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి. ఈ మొత్తం రైస్ వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోండి, కనీసం 2 టేబుల్ స్పూన్ల పడుతుంది. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ని రైస్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. రైస్ అంతటికి ఈ పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకోండి. ఈ రైస్ అంతా బాగా కలిపేలాగా పెట్టుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ గిన్నె ఉంది కదా, దానిలో వాటర్ వేసుకోండి. ఇక్కడ మనం రైస్ 2 కప్పులు తీసుకున్నాం కదా, అందువల్ల మనం 4 కప్పులు వాటర్ కాకుండా కొంచెం తక్కువ, అంటే 3.75 ml తీసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. గ్రీన్ కలర్లో ఉండే వాటర్ పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. వైట్గా ఉన్న రైస్ కన్నా మనకి ఇలా గ్రీన్ కలర్లో ఉన్న రైస్ తింటే హెల్దీ. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బిర్యానీని ఉడకనివ్వండి. వేరొక పాన్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు 1 రెమ్మ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఈ కారం వేగిన తర్వాత ఈ ఆయిల్లో కారం వాసన పోయే వరకు వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇక్కడ నేను పెద్ద స్పూన్ తీసుకుంటున్నాను, అందువల్ల 1 టేబుల్ స్పూన్ అంటున్నాను. మీ దగ్గర పెద్ద స్పూన్ ఉంటే హాఫ్ ఆఫ్ వేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత క్రీమ్లా తయారు చేసుకోండి. క్రీమ్లాగా అయిపోయింది కదా, ఇప్పుడు దీనిలో మనం 1 పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మరీ పెద్ద ముక్కలు కట్ చేయకండి, చిన్నవి కట్ చేసుకోండి. సాల్ట్ రుచికి తగినంత, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్. ఈ పెప్పర్ వేస్తే మనకి చాలా టేస్ట్ వస్తుంది, కంపల్సరీ పెప్పర్ వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న జీలకర్ర కరివేపాకు కారాన్ని దీనిలో వేసేసుకోవాలి. పాన్కి కారం ఉండిపోయింది కదా, కొంచెం వాటర్ని వేసుకొని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. బిర్యానీ అయ్యిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, బిర్యానీ ఆల్మోస్ట్ 80% అయిపోయింది కదా. ఇప్పుడు మంటని లోలో పెట్టేసుకొని మూత పెట్టి అలానే ఉంచేయాలి. 1-10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం కాజు వేసేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టి అలా 2 నిమిషాలు ఉంచేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీనిలో మనం కొంచెం కొత్తిమీర జల్లుకోండి. అంతే మనం బిర్యానీకి రైతా రెడీ అయిపోయింది. ఇది 2 నిమిషాలు కూల్ అవనిచ్చి తిన్నారంటే ఇంకా సూపర్. వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఈ బిర్యానీ ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బిర్యానీ పేరేంటో కూడా తెలియచేయండి. ఈ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే వీడియో చివరిలో 3 స్పెషల్ రెసిపీస్ చూపిస్తాను. అది కూడా నచ్చితే తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా, స్పెషల్ బిర్యానీ అండ్ స్పెషల్ రైతా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5-స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మ్యాగీతో స్ట్రీట్ స్టైల్లో ఉండే కొత్త స్నాక్స్, టమాటాలతో బ్రేక్ఫాస్ట్, డిన్నర్లోకి కూడా ఉపయోగపడే విధంగా ఈజీగా చేసుకోవడం ఎలాగనేది చూపించాను. అప్పడాలతో నీటిలో ముంచి స్నాక్స్ తయారు చేశాను. ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఈ 3 లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.